రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ చెరువు కానీ మండలంలోని మల్లన సాగర్ ద్వారా నింపే చెర్లన్నీ ఎండాకాలంలో నిండినాయి కాబట్టి ఈసారి వర్షాలు పడంగానే తొందరగా వరదలు వచ్చినాయి. వర్షాలు కూడా మంచి పడ్డాయి. ఆ వరదలతోటి ఇవన్నీ కూడా నిన్నటి నుంచి పడుతున్న వర్షానికి ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ పట్టణంలో గల పెద్ద చెరువు, అలాగనే కొండపూర్లో కొండ చెరువు కానీ, గూడెంలోని కొండ చెరువు కానీ, పిప్పల చెరువు కానీ, ఆవునూరు చెరువు కానీ అన్నీ కూడా ఇలా ప్రమాద స్థాయిలో మచ్చలు దుంపుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండండి. ఎవరు కూడా ఈ రెండు రోజులు కొద్దిగా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి. చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్వల దగ్గరికి చెర్ల దగ్గరికి తీసుకుపోకండి. ప్రతి సంవత్సరం మనం చూసుకుంటాం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ అశ్రద్ధ చేస్తాం కాబట్టి ఇలా ఎవరిది వాళ్ళు మనం ప్రాణాలు కాపాడుకోవాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాలువలు నీళ్ళే అని చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ లోపలికి వస్తారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా రెండు రోజులు ఇంకా భారీ వర్షాలున్నాయి అని వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి ఇలా రైతులు అత్యవసరమైతే తప్ప పొలాల దగ్గర తప్ప ఇంకెవరు కూడా ఈ చెత్త దగ్గరికి కాలువల దగ్గరికి దయచేసి పోవద్దు. వర్షం బాగుంది, కాలువలు కూడా వరదలు కూడా మీద నుంచి పై నుంచి వస్తున్న ప్రవాహానికి ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ రైతులు ముఖ్యంగా ఈ రెండు రోజులు పొలాల కాడికి పోకుండా కూడా వర్షాలు పడుతున్నాయి కూడా పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి రైతులు కరెంటు తోటి కానీ ఇటు కరెంట్లు అయితే ఎవరు పెట్టద్దు. ఎందుకంటే వర్షం పడుతుండగా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇవాళ కూడా రైతులు జాగ్రత్తగా ఉండి కరెంటు జోలికి కానీ కాలువల జోలికి నీళ్ళ జోలికి పోవద్దని అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగనే పొద్దున్నుంచే గౌరవ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మాట్లాడి ఎగువ మానేర దగ్గర కానీ అన్ని చెర్ల దగ్గర కానీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా మండలంలోని గౌరవ ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి కూడా మండలంలోని ముస్తాబాద్ చెరువు దగ్గర కానీ ఆవునూరు గూడెం కానీ అన్ని చెర్ల దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాలని మేము మండలంలోని ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా వీలైనంత వరకు ఈ రెండు రోజులు